నమస్తే, వెల్కమ్ టు అన్సంగ్ హీరోస్. నేను దువ్వాడ శివప్రసాద్. అవి దేశాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పరిపాలిస్తున్న రోజులు. హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1669 హిందువులకు అత్యంత పవిత్రమైన కాశీ విశ్వనాథ మందిరాన్ని ధ్వంసం చేశాడు. అలాగే 1670 మధురలోని శ్రీకృష్ణ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశాడు. అంతేకాదు, ఆ మందిరాల స్థానంలో మసీదులను నిర్మించాడు. హిందూ సమాజానికి జరుగుతున్న అవమానాలను పట్టించుకునేవారే కరువయ్యారు. మీర్జా రాజా జైసింగ్, కథివార్ రాజా జస్వంత్ సింగ్ యోధులు సైతం ఔరంగజేబు ముందు తలలు వంచి నిలబడే పరిస్థితి. తమ సింహాసనం, జాగీర్లను రక్షించుకోవడానికి ఔరంగజేబుకు లొంగిపోయారు. తమ ధర్మాన్ని సైతం వారు పట్టించుకోలేదు. అయితే ఇదే సమయంలో ధర్మరక్షణ కోసం తన ప్రాణాలను సైతం అర్పించాడు సిక్కుల 9వ గురువు గురు తేగ్ బహదూర్ దేవ్. ఔరంగజేబు 1671 ఒక ఫర్మానా జారీ చేశాడు. రెవెన్యూ విభాగంలో ఉద్యోగాలు ఇవ్వరాదని ఆదేశించాడు. హిందువులపై అనేక రకాల పన్నులు విధించాడు. ముస్లింలకు మాత్రం పన్నుల నుంచి మినహాయింపులు ఇచ్చాడు. ఇంకా హిందువులు హోలీ, దీపావళి, దసరా వంటి పండుగలను సామూహికంగా జరుపుకోవడానికి వీలు లేదంటూ ఆంక్షలు విధించాడు. హిందూ సమాజంలో బ్రాహ్మణులకు గౌరవ స్థానం ఉండేది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మార్గదర్శకులుగా వ్యవహరించేవారు వారు. దాంతో బ్రాహ్మణులను మతం మార్చేస్తే మొత్తం హిందూ సమాజాన్ని పూర్తిగా మతం మార్చేయవచ్చునని ఔరంగజేబు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కశ్మీర్ ప్రాంతంలో షేర్ అఫ్ఘన్ ఖాన్ ఔరంగజేబుకు ప్రతినిధిగా ఉండేవాడు. ఔరంగజేబు ఆదేశాలతో మరింత రెచ్చిపోయాడు. హిందువులపై అత్యాచారాలను మరింత తీవ్రతరం చేశాడు. మత మార్పిడిని వ్యతిరేకించిన వారిని చిత్రహింసలు పెట్టి వధించేవాడు. కశ్మీర్ పండితులపై ఈ వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో తమను ఈ ఆపద నుంచి గట్టెక్కించేది సిక్కుల 9వ గురువైన గురు తేగ్ బహదూరేనని కశ్మీర్ పండితులంతా భావించారు. పండిత్ కృపారాయ్ నాయకత్వంలో 500 మంది కశ్మీర్ పండితులు గురు తేగ్ బహదూర్ను దర్శించి తమ బాధలు మొరపెట్టుకున్నారు. దీంతో గురు తేగ్ బహదూర్ను ఇస్లాంలోకి మార్చితే తాము సైతం మతం మారుతామని ఆ ఔరంగజేబుకు చెప్పండంటూ చెప్పి పంపించాడు. 1675 నవంబర్ 9వ తేదీన విషయం తెలుసుకున్న ఔరంగజేబు గురు తేగ్ బహదూర్ వెంట పడ్డాడు. మతం మారమని ఒత్తిడి చేశాడు. దాంతో గురు తేగ్ బహదూర్, మేము హిందూ ధర్మాన్ని అనుసరించేవారం. మాకు ఎంతో ప్రీతిపాత్రమైన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టం. హిందూ ధర్మం ఇహపరాలలో శ్రేయస్సును కూర్చేది. ఏ ఇతర మతమూ దీనికి సాటిరాదు. స్వార్థపరులు, అవివేకులు, నీచులు అయిన వారు మాత్రమే ఈ ధర్మాన్ని వదులుకుంటారు. నేను హిందూ ధర్మాన్ని వదలను. మా ధర్మాన్ని రక్షించుకోవాలనే మా ఆకాంక్ష, నిబద్ధత తిరుగులేనివని అన్నాడు. ఔరంగజేబులో క్రోధం పెల్లుబుకింది. రాజ్యసభలోని కాజీ ఆదేశంతో గురు తేగ్ బహదూర్కు, అతని 3 శిష్యులకు మరణశిక్ష విధిస్తున్నామని ప్రకటించాడు. ధర్మరక్షణ కోసం గురు తేగ్ బహదూర్ తన జీవితాన్ని సమర్పించాడు. అయితే మొదట గురు తేగ్ బహదూర్ శిష్యులను అత్యంత క్రూరంగా చంపేందుకు సిద్ధమయ్యాడు ఔరంగజేబు. గురు తేగ్ బహదూర్ను ఒక ఇనుప పంజరంలో బంధించాడు. ఆ తరువాత ఆయన ప్రియ శిష్యుల్లో మొదటి వారైన భాయి దయాళ్ను కాళ్ళు చేతులు కట్టివేసి సలసలా కాగే నూనెలో పడవేసి చంపేశాడు. 2వ సహచరుడైన భాయి సతీదాస్కు దూది పరుపును శరీరం చుట్టూ కట్టి నిప్పంటించాడు. 3వ సహచరుడు మతిదాసును 2 చెక్కల మధ్య నిలబెట్టి రంపంతో నిలువున పైనుంచి కింద వరకు కోసి చంపేశాడు. కళ్ళ ముందరే ఆయన శిష్యులందరినీ చంపేశాడు. అయినా కూడా గురు తేగ్ బహదూర్ ఏమాత్రం చలించలేదు. పంజరంలో బంధింపబడి ఉన్నా కూడా ఆయన బుద్ధి, మనస్సు, ఆత్మ బంధీ కాలేదు. ఆయన నిశ్చయం సడలలేదు. తన కపటోపయాలు ఏవీ పనిచేయలేకపోవడంతో ఔరంగజేబు క్రూరత్వం మరింత పెరిగిపోయింది. ఢిల్లీలోని చాందినీ చౌక్ సమీపంలోకి గురుదేవును తీసుకువచ్చాడు. గురు తేగ్ బహదూర్ శిరస్సును ఖండించమని ఆదేశించాడు. ఆయన అశాశ్వతమైన శరీరాన్ని వదిలివేయడానికి సిద్ధంగానే ఉన్నారు. తన జప పాఠం పూర్తి కాగానే శిరస్సు ఖండించవలసిందిగా తలారీని కోరారు. జపమును ప్రారంభించారు. ఆయన పాఠం పూర్తి కాగానే తలారీ ఖడ్గంతో గురు తేగ్ బహదూర్ శిరస్సును ఖండించాడు. 1675 నవంబర్ 11వ తేదీన ధర్మ రక్షణ కోసం గురు తేగ్ బహదూర్ బలిదానం చేశారు. తన బలిదానంతో కశ్మీర్ హిందువులు మత మార్పిడిని అడ్డుకున్నారు. గురుదేవుల శిరస్సును ఖండించిన తరువాత కూడా అతని శిష్యులు ధైర్యం కోల్పోలేదు. ఒక శిష్యుడు మొఘల్ సైనికులతో పోరాడి ఖండించబడిన గురుదేవుల తలను ఆనంద్పూర్ తీసుకుని వెళ్ళాడు. అక్కడే గురు గోవింద్ సింగ్ దేవ్జీ శాస్త్ర ప్రకారం ఆ తలకు అంత్యక్రియలు నిర్వహించి శిష్గంజ్ గురుద్వారాను నిర్మాణం చేశారు. అటు మరొక శిష్యుడు మిగిలిన శరీరాన్ని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోకి తన ఇంటికి తీసుకెళ్లాడు. మొఘల్ సైనికులు వెంటపడడంతో తన ఇంటికి నిప్పు పెట్టాడు. అలా గురుదేవుల అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు. అదే ప్రదేశంలో నేడు రకాబ్ గంజ్ గురుద్వారా ఉంది. హైందవ ధర్మ రక్షణ కోసం బలిదానం చేసిన గురు తేగ్ బహదూర్ హిందువులకు సదా ప్రాతస్మరణీయుడు.
ఆ వీరుడు చేసిన త్యాగాన్ని మన భావితరాలకు తెలపాల్సిన బాధ్యత మనపైనే ఉందనే విషయం మర్చిపోరాదు.